वेलकम टू अवर् सूपर मॉम स्वीट होम चैनल नेनु मी लक्ष्मी नंदी इरोजु वका वैरायटी फेस पैक्स तो मी मुंदु कोच्चेसानु इदे अंडी वोट्स दीनलो की वेल्ले मुंदु ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते शेर चेयंडी सब्सक्राइब चेयंडी लाइक कोट्टंडी अलागे पक्कने उन्ने बेल आइकॉन नी टैप चेयंडी ऑल अने सिंबल नी क्लिक चेयडम मर्चिपोकंडी अला क्लिक चेसिनट्लयिते नेन ये वीडियो चेसना मीकु नोटिफिकेशन रूप में मी मोबाइल को वोट्स तिंटार कदंडी दीन तो फेस पैक्स एंटे लेदी वोट्स तिंते वेट लॉस अवड़मे का वोट्स तो फेस पैक वेसुकुंटे मन फेस चाला ग्लोइंग उंटुंदी वोट्स लो मन की मुख्यंगा सेपोनियन अने पदार्थम उंटुंदी अंदुवल्ल మన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని తీసేస్తుంది మన స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అవుతాయన్నమాట అలాగే దీనిలో యాంటీఫ్లేమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇలాగే దీనిలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయండి మనకి దానివల్ల మన స్కిన్ లో సన్ వల్ల డస్ట్ స్వెట్ ఫామ్ అవుతుంటుంది కదా అదంతా రిమూవ్ చేస్తుంది అలాగే ఈ వోట్స్ ఆయిల్ ని అబ్జర్బ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా ఈ వోట్స్ బాగా పని చేస్తాయి అలాగే ఇప్పుడు ఫేస్ ప్యాక్ చూద్దామండి ఇదిగోండి ఈ వోట్స్ అన్నిటిని నేను ఇలాగా ముందుగానే ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వోట్స్ తో మీకు ఫస్ట్ ప్యాక్ ఒకటి చూపిస్తాను ఫస్ట్ దీనికి 1 టీ స్పూన్ ఆఫ్ వీట్ పౌడర్ వోట్స్ పౌడర్ అన్నమాట అలాగే నేను ఇంతకు ముందు వీడియోలో మిక్స్ చేసి చూపించాను కదండి రోజ్ వాటర్ అది ఇక్కడ వాడుకుంటున్నాను మనం ఇక్కడ రోజ్ వాటర్ మిల్క్ అలా తీసుకునేటప్పుడు ఏ ఫేస్ ప్యాక్స్ కన్నా ఫేషియల్స్ కన్నా మనం ఏం చేయాలంటే 2 మినిట్స్ ఫ్రీజర్ లో ఉంచాలి నేను మీకు ఆల్్రెడీ చెప్పాను రోజ్ వాటర్ నేను ఎప్పుడు ఫ్రిజ్ లోనే పెట్టుకుంటానని ఇవి ఫ్రీజర్ లోనే ఉంటే బాగుంటాయి మనకి మామూలుగా కంపెనీ రోజ్ వాటర్స్ ఉంటే బయట పెట్టేసి ఉంటాం కదండి వాటిని కూడా మనం బయట పెట్టకూడదు లోపలే పెట్టాలి ఒకవేళ బయట పెట్టినట్లయితే పాలు గాని ఏవి గాని ఫ్రిజ్ లో 2 మినిట్స్ పెట్టాక వాడుకుంటే మనకి ఫేస్ ప్యాక్ కి బాగా యూస్ఫుల్ అవుతాయి దీంట్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ హనీ అండి దీనికి వేస్తున్నాను ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా పేస్ట్ గా మిక్స్ చేసుకోవాలి ఈ రోజ్ వాటర్ మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా స్మెల్ గా బాగుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఒక బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అండి ఇది దీని వల్ల యూజ్ ఏంటంటే మన స్కిన్ ఎలా ఇప్పుడు సెకండ్ ప్యాక్ వెళ్దాండి దీనికి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఓట్స్ పౌడర్ అలాగే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ ఈ టర్మరిక్ లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి మనం బయటికి వెళ్లి వచ్చినప్పుడు మన చర్మం నిండా ఏదైనా బ్యాక్టీరియా వాటితో నిండిపోయి ఉంటుంది దాని వల్ల మనకి కొంచెం ర్యాషెస్ అలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఈ టర్మరిక్ అవన్నీ పూర్తిగా कंप्लीट अवाइड चेयरान के मन की टर्मरिक उपयोगपड़ी अलागे शनग पिंडी मन मोहा कांतिवंत चेयरान की उपयोगपड़ी अलागे स्किन करेक्ट चेयरान की अंत स्किन अकड़ा मच्छलू ओको सारी इला वाइपा मल्ल टाइट उला अवी फिटा की ఈ శనగ పిండి చాలా ఉపయోగపడుతుంది ఈ మూడు ముందు బాగా మిక్స్ చేయాలి దీనిలో వాటర్ కలుపుతున్నానండి ఈ ప్యాక్ వేయడం వల్ల స్కిన్ మీద అక్కడక్కడ స్కార్స్ అవి ఏర్పడుతూ ఉంటాయి అవన్నీ నీట్ గా క్లీన్ అయిపోతాయి దాని కోసం ఈ ప్యాక్ వాడతాం చూసారా ఇలా yellow గా వచ్చింది అలాగే నెక్స్ట్ ఇంకో ప్యాక్ చూద్దామండి ఇప్పుడు దీనికి ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టి కొట్టి తీసుకున్న ఆలు వీటిల్లో
स्पून फ्लोर अंडी ओट्स पाउडर दीनी रि मिक् ब्लेंड चेसुकोवाली मुंदुगाने ब्लेंड चेसि उंचालि आ पेस्ट इला वस्तुंदी इला गट्टिगा फॉर्म अवुतुंदी इप्पुडु दींट्लो मिल्क इंदाक चेप्पानु कदंडी मनं लिक्विड्स एदी यूज चेसिना मिल्क रोज वाटर कर्ड अलांटिवी फ्रीजर लो 5 मिनिट्स मुंदे पेट्टी अभी चल्लगा उन्नप्पुडु गनक मनं फेस पैक्स की वाटिकी अप्लाई चेसुकुंटे చాలా రిజల్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చేతితో మిక్స్ చేసేస్తున్నానండి ఇది పొటాటో కదండి కొంచెం ఇలానే ఉంటుంది మనం పేస్ట్ లాగా బాగా చేసుకోవాలి ఈ పొటాటోలో క్యాండీ కోలేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది దాని వల్ల స్కిన్ వైట్నింగ్ గా తయారవుతుంది అలాగే డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి అవి క్లియర్ అయిపోతాయి ఇవి వీక్ ఒకసారి ప్యాక్ అప్లై చేసుకుంటే మనకి బాగా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో మీకు కనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ Thank you friends, thank you, bye.